ఎపిస్టిమాలజీ, జ్ఞానశాస్త్రం. ఇమ్మాన్యుయల్ కాంట్ తన క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్లో విశ్లేషణ మరియు సింథటిక్ ప్రతిపాదనల గురించి డిఫరెన్షియేషన్ చెప్పాడు. హేతుబద్ధమైన అంతర్దృష్టి అనేది శిక్షణ, అనుమతి లేని గ్రహింపు, ఏది నిజమో తెలుసుకోవడం. ఇదే జ్ఞానశాస్త్రం, ఎపిస్టిమాలజీ. ఈరోజు మన పాడ్కాస్ట్ ఎపిస్టిమాలజీ అనేది జ్ఞానానికి సంబంధించిన తత్వశాస్త్రం యొక్క శాఖ. ఎపిస్టిమాలజిస్టులు జ్ఞానం యొక్క స్వభావం, మూలం మరియు పరిధిని అధ్యయనం చేస్తారు. ఎపిస్టిమాలజీలో చర్చలు సాధారణంగా 4 ప్రధాన ప్రాంతాల చుట్టూ ఉంటాయి: జ్ఞానం యొక్క స్వభావం యొక్క తాత్విక విశ్లేషణ మరియు సత్యం మరియు సమర్థత, అవగాహన, కారణం, జ్ఞాపక శక్తి మరియు సాక్ష్యం. మనం ఉదాహరణ తీసుకుంటే ఒక 2 ఆప్షన్స్ ఇచ్చి, ఏ, అన్ని కాకులు పక్షులు అవునా అంటే, బి, అన్ని కాకులు నల్లగా ఉంటాయి అని అంటే ఏది చెప్తాం? కొంతమంది ఆప్షన్ ఏ అని చెప్తారు. అయితే దానిలో న్యాయం ఉంది. కానీ కొంతమంది చాలా కాకులను చూశారు కాబట్టి నల్లగా ఉంటాయంటారు. ఏది సత్యమో తెలుసుకోవాలంటే విశ్లేషణ అవసరం లేదు, అనుభవం ఉంటే చాలు. ఇదే ఇమ్మాన్యుయల్ కాంట్ చెప్పాడు. అన్ని సమర్థవంతమైన నమ్మకాలు సమర్థించబడిన పునాది యొక్క నమ్మకాల నుండి ఉద్భవించిన జ్ఞానం అని. తాత్విక సంశయం అంటే డౌట్, ఇది జ్ఞానం యొక్క సంఖ్యా వ్యతిరేకతని ప్రశ్నిస్తుంది. మన దైనందిన జీవితంలో జ్ఞానం యొక్క వాస్తవ మూలాధారాలుగా భావించే అనేక ప్రతిపాదిత జ్ఞానం మరియు నమ్మకం అనేక రకాలుగా ఉంటాయి. దానికి గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి, ఏదో ఒక కారణం మరియు సాక్ష్యం వంటివి సాధారణంగా ఎక్కువ ఎపిస్టిమాలజీలో చర్చకు దారితీస్తాయి. ఫైనల్గా జ్ఞానశాస్త్రంలో నేను చెప్పే నా పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా జ్ఞానం యొక్క రహస్యం సహజత్వం మరియు అనుభవం లేదా ఉదాహరణ. ఇవి ప్రతి మనిషి జీవితంలో మనకి ఎదురైతేనో, ఆలోచిస్తేనో, స్వభావంతోనో మన కోణంలో మనం చూస్తే అర్థమవుతాయి. కానీ మన ఆలోచన విధానం ఎక్కడో ఉండే దగ్గరగా లేకపోతే, మన స్వభావం మూలాధారంగా లేకపోవడం వల్ల కూడా మనకి జ్ఞానం అనేది లేకపోవడం జరుగుతుంది. అయితే పుట్టిన ప్రతి శిశువు, పెరిగిన ప్రతి మనిషి అందరికీ కూడా జ్ఞానం అనేది వారి వారి జీవితంలో ఏదో రకంగా పొందుపరుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనిషి అంటేనే జ్ఞానం కాబట్టి. అందుకే ఒక సామెత ఉంటుంది, మనిషి మనీషి అని. కాబట్టి ఎపిస్టిమాలజీ అంటే జ్ఞానశాస్త్రాన్ని నమ్ముకున్న ప్రతి మనిషి కూడా తన సంసిద్ధతని, తన జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో కొంత మరో మనిషికో, లేకపోతే కొన్ని ఉదాహరణలకో పంచుకుంటూ ముందుకెళ్తే మాత్రం జ్ఞానం యొక్క రహస్యం తెలుస్తుంది. ఇది ఈరోజు పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.